దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి రేటు 88% మార్కును దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న నెపంతో అజాగ్రత్తగా వ్యవహరించరాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు సూచించారు. కోవిడ్ మహమ్మారి నియంత్రణకు చేస్తున్న యత్నాలను కొనసాగించాలని కోరారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు సాధించిన పక్షంలో కూడా నితీష్ కుమారే తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఐపీఎల్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో రాజస్థాన్పై బెంగళూరు జట్టు విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన రెండవ మ్యాచ్లో ఢిల్లీ జట్టు చెన్నైపై విజయం సాధించింది. దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి రేటు 88% మార్కులు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది. ఇప్పటివరకు 65,97,000 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,83,000 క్రియాశీలక కేసులు ఉన్నాయి. కోవిడ్ మరణాల సగటు 1.52% ఉంది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఇదే అత్యల్పం. క్రమంగా రికవరీల రేటు పెరగడంతో దేశంలో కేసుల లోడ్ కనువిపి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం నమోదైన మొత్తం కేసుల్లో 10.45% ఉంది. గడిచిన 24 గంటల్లో 72,000 పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు. కాగా ఇదే సమయంలో 61,871 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అనుసరించిన టెస్ట్ ట్రాక్ ట్రీట్ విధానం ద్వారా గరిష్ట స్థాయిలో రికవరీలు నమోదవడంతో పాటు మరణాల రేటును కనిష్ట స్థాయికి పరిమితం చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,033 కోవిడ్ మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 1,14,031 చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9,70,000 పైగా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 9,42,00,000 పరీక్షలు జరిగినట్లు ఐసీఎంఆర్ వివరించింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజువారీగా నిలకడగా తగ్గుముఖం పడుతున్నట్లు చెప్పారు. భారత్లో 3 వ్యాక్సిన్లు అభివృద్ది దశలో ఉన్నాయని చెప్పారు. అందులో 2 వ్యాక్సిన్లు 2వ దశ ట్రయల్స్లో ఉండగా మరో వ్యాక్సిన్ 3వ దశలో ఉందన్నారు. పొరుగు దేశాల్లో పరిశోధన సామర్థ్యాలను పెంచడానికి భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధన బృందాలు వారితో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయన్న నెపంతో అజాగ్రత్తగా వ్యవహరించరాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు సూచించారు. కోవిడ్ మహమ్మారి నియంత్రణకు చేస్తున్న యత్నాలను కొనసాగించాలని కోరారు. అందరూ భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపరచుకోవడం చేసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో పండుగల సందర్భంగా ప్రజలు మరింత అప్రమత్తతో పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి, సీనియర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన పక్షంలో కూడా నితీష్ కుమారే తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు 2/3 వంతు మెజార్టీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నితీష్ కుమార్ను బీహార్ ముఖ్యమంత్రిగా ప్రకటించామని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. బీజేపీ కార్యకర్తలు మిత్రపక్షాలైన జేడీయూ, హెచ్ఏఎం, వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీల కార్యకర్తలతో కలిసి విజయం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. 8 నెలల విరామం తర్వాత భారత్ బంగ్లాదేశ్ల మధ్య విమాన రాకపోకలు 28 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిన్న ఫేస్బుక్లో ఒక పోస్టు ద్వారా ఈ విషయం తెలిపింది. బంగ్లాదేశ్లోని 3 వైమానిక సంస్థలైన బీమన్ బంగ్లాదేశ్, యుఎస్ బంగ్లా ఎయిర్లైన్స్, నోవో ఎయిర్ సంస్థలు భారత్కు వారంలో 28 విమానాలను నడపనున్నాయి. కాగా 5 భారత విమానరంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ సంస్థలు కూడా వారంలో 28 విమానాలను నడపనున్నాయి. బంగ్లాదేశ్ విమానరంగ సంస్థలు ఢాకా నుంచి ఢిల్లీ, కోల్కతా నుంచి చెన్నై ప్రాంతాలకు
విమానాలు నడపనుంది. కాగా భారత విమానరంగ సంస్థలు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నుండి ఢాకాకు విమానాలు నడుపుతాయి. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తెలంగాణ రాష్టంలో కోవిడ్ రికవరీ రేటు రోజురోజుకు మెరుగుపడుతోంది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 89.5% చేరింది. కాగా రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1436 మందికి కోవిడ్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,22,111కు చేరింది. రాష్టంలో నిన్న 41,000కు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 1436 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,79,146కు చేరుకుంది. ఇప్పటి వరకు 7,35,638 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 37,102 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 3,676 మంది కరోనా బారిన పడ్డారు. వాయు కాలుష్యంపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రజలతో సంభాషిస్తారు. వాయు కాలుష్య నిరోధానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా ప్రజలతో పంచుకుంటారు. వాయు కాలుష్యంపై ప్రజలు తమ ప్రశ్నలు, సలహాలను ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ పరీక్షలను గణనీయంగా నిర్వహించే స్థాయికి భారత్ చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరిలో ఒక పరీక్ష మాత్రమే నిర్వహించి తర్వాత ఇప్పటి వరకు 9.32 కోట్ల పరీక్షలు నిర్వహించగలిగిందని, అధిక సంఖ్యలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుముఖం పట్టి అది ప్రస్తుతం 8% తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ట్విట్టర్లో పేర్కొంది. కోవిడ్ వ్యాధి నియంత్రణకు భారీ ఎత్తున నిర్వహించిన పరీక్షలు దోహదపడ్డాయని కూడా తెలిపింది. జర్మన్ అధ్యకుడు ఫ్రాంక్ వాల్టేర్ స్టీన్ మేర్ అంగరక్షకుల్లో ఒకరికి కరోనా సోకడంతో అధ్యకుడు స్టీన్ మేర్ క్వారంటైన్లోకి వెళ్లారు. స్టీన్ మేర్కు తొలుత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని తేలినప్పటికీ రానున్న రోజుల్లో మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. జర్మనీలో నిన్న రికార్డు స్థాయిలో 7,830 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి నమోదవుతున్న కేసుల్లో ఇవే అత్యధికం. గత నెలలో జర్మనీ విదేశాంగ మంత్రి అంగరక్షకుల్లో ఒకరికి కోవిడ్ సోకడంతో ఆయన కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. మర్థోమా క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక సంస్థ అధినేత డాక్టర్ జోసెఫ్ మర్థోమా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ జోసెఫ్ మర్థోమా ఈరోజు మరణించారు. పేదల జీవితాలను మెరుగుపరచడానికి, నిరుపేదలకు చేయూతనివ్వడానికి జోసెఫ్ మర్థోమా విశేష సేవలందించారని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. జోసెఫ్ మర్థోమా మెట్రోపాలిటన్ ఉన్నత వ్యక్తిత్వం, మానవీయ విలువలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కొన్ని నెలల క్రితం డాక్టర్ జోసెఫ్ మర్థోమా మెట్రోపాలిటన్ 90వ జయంతి ఉత్సవాల సందర్బంగా తనకు ప్రసంగించే అవకాశం లభించిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ సహా రాష్టంలో అక్కడక్కడ మరో 4 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవంక గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టి ప్రాంతాల్లో గల పలు ఇండ్లు, బస్తీలు, కాలనీలను వరద ముంచెత్తింది. ఐపీఎల్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో రాజస్థాన్పై బెంగళూరు జట్టు విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన 2వ మ్యాచ్లో ఢిల్లీ జట్టు చెన్నైపై విజయం సాధించింది. ఈరోజు జరిగే 2 వేర్వేరు మ్యాచ్ల్లో అబుదాబీలో జరిగే మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. కాగా దుబాయ్లో జరిగే మరో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ఆడుతుంది.